నమస్తే, నేను మీ గోపి. గత 2 రోజుల క్రితం పేదవాళ్ళపై హైడ్రా పంజాబ్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. సో అందులో భాగంగా ఆ పేదవాళ్ళలో ఒకరైన ఒక అతను ఉన్నాడు. సో ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది పైన ఆ రోజు కిరోసిన్ పోసుకున్నారు. సో వాళ్ళ మీద అయితే గవర్నమెంట్ కేసులు పెట్టడం జరిగింది. సో ఎందుకు ఆ కేసులు పెట్టారు, ఈ ఇక్కడ ఈ చెరువు పక్కనే వీళ్ళు ఎందుకు ఉండాల్సిన అవసరం వచ్చిందని పూర్తి వివరాలు ఇక్కడ ఉన్న ప్లాట్లలో ఒకళ్ళైనా ఆయనతో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎప్పటి నుంచి ఉంటారు మీ ఏరియాలో? దాదాపు ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇక నేను మినిమం చూడు, నా వయసు వచ్చేసి 40 ఏళ్ళు అనుకోండి. ఇప్పుడు నాకు మినిమం 40 ఏళ్ళు అనుకుంటే ఇక్కడ నుంచి ఉన్నాం, తండ్రుల నుంచి ఆ రోజు నుంచి ఇక్కడే ఉన్నాం. మేము చాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. దాన్ని మన ఇప్పుడు నేను హైడ్రా అని కొత్తగా వచ్చిన తర్వాత ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా నువ్వు దాన్ని మనం వచ్చేసి లోపల మనుషులు ఉన్నారా లేరా అని అమాంతంగా వచ్చేసి నువ్వు దాన్ని మని కూల్ చేసినాం. అది వాస్తవమే కాదంటలేను, కానీ లోపల మనుషులు ఉన్నారా సామాన్లు ఉన్నాయా లేవా అనేది. అట్లా అంటే మన గత 10 ఏళ్ల ప్రభుత్వంలో కేసీఆర్ మొత్తం తెలంగాణ సాధించి తెలంగాణ ప్రభుత్వాన్ని మొత్తం ఏర్పాటు చేసి మొత్తం 10 ఏళ్ల పరిపాలన చేశాను కదా ఆయన. మరి ఆయన ఒక రకంగా మళ్ళీ ఆయన కూడా ఇది చెరువు కదా, ఎఫ్టీఎల్ కదా, లేకపోతే బఫర్ జోన్ అనేది వాళ్ళు కూడా పరిశీలించారు కదా. పరిశ్రమ వాళ్ళు చాలామంది పేదవాళ్ళ జోలికి అయితే వాళ్ళు పోకుండా వాళ్ళు ఉన్నారు. మరి ఈసారి వచ్చేసి అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు మాత్రం చెరువు పక్కన ఏదైతే ఉంటాయో లేకపోతే దూరం ఏమైనా ఉంటాయో వాళ్ళకంటూ ఒక న్యాయం జరగాలి. కొన్ని పాత వీడియోస్ మన సార్ మన రేవంత్ రెడ్డి సీఎం గారిది కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి యూట్యూబ్లో కానీ కొన్ని ఛానల్లో కానీ. ఇంకోటి ఏమన్నీ పక్కన పెడితే ఇదంతా బఫర్ జోను ముందుగానే మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే చెరువు పక్కన కాబట్టి ఇదంతా ఆక్రమించుకున్న స్థలం. డెఫినెట్గా ఎవరు కాదనేది కాదు, నిజమైన సత్యం ఇది. మీకు తెలిసి కూడా ఈ ఏరియాలో స్థలాలు ఎందుకు ఆక్రమించుకొని ఇక్కడ ఇల్లు కట్టడం జరిగింది మీరు? ఇప్పుడు చాలామంది పేదవాళ్ళు అయితే ఉన్నారు కదండి, వాళ్ళకు ఎక్కడైనా పోవాలంటే బడాబాబులు మొత్తం బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ కానీ వాళ్ళు కట్టుకున్నారు. మరి లేని వాళ్ళకు ఇప్పుడు తండ్రుల కాలం నుంచి ఇక్కడ లేని వాళ్ళు చూపించరు, అదేవిధంగా కంటిన్యూటీ ఆడనే ఉన్నారు. ఇది చెరువు అనేది అది తర్వాత సంగతి, కానీ మేము ఇప్పుడు తండ్రుల కాలం నుంచి ఇండే ఉన్నాం కదా. దాన్ని బట్టి ఇప్పుడు తండ్రుల కాలం నుంచి వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయారు, కొంతమంది ఎక్స్పైర్ అయ్యారు, కొంతమంది ఉన్నారు. దాన్ని బట్టి మేము ఇండే ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం వచ్చి కూడా ఏం చేయాలంటే, మీరు ఆల్రెడీ మాకు హెచ్చరిక వారింగ్ ఏమి ఇవ్వాలంటే, మీరు ఎఫ్టీఎల్లో ఉన్నారు, మీరు బఫర్ జోన్లో ఉన్నారు కదా, ఇక్కడ నుంచి తీసేసే మొత్తము మీకు ఎక్కడైనా సేఫ్ జోన్లు మీకు చూపిస్తాము, ఇక్కడ కూడు ఆడ అండ ఏదైనా మీకు ఆశ్రమం మేము కల్పిస్తాము అని ఏదైనా వాళ్ళకు హామీ ఇచ్చి దూరమైనా తీసుకోపోవాలి. వీళ్ళందరూ ఒకసారి మీటింగ్ ఆ రకంగా ఏర్పాటు చేస్తే మంచిగా ఉండే, కానీ ఎటు రకంగా ఎటువంటి హామీ లేకుండా కూడు నిద్ర ఏమీ లేకుండా వాళ్ళ దన్నుమని వచ్చేసి మొత్తం పిల్ల పాపలు అందరూ ఉన్నారు, దాంట్లో వృద్ధులు ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం ఉండాలంటే మాకు ఆశ్రమం ఉండాలేదా? అట్లా చెప్పకుండా నువ్వు దన్నుమని పోలీస్ ఫోర్స్ కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఫోర్స్ కానీ ఎన్డీఏ బృందం వాళ్ళు ఒకటేసారి వచ్చి ఏదైనా చేస్తే లాక్కుపోవడం, తిట్టడం, కొట్టడం, అలాంటి బెదిరించడం, ఇలాంటి బెదిరించారా? చాలా ఆల్మోస్ట్ అండి చాలా. ఇప్పుడు కొన్ని మన కొన్ని లాంగ్వేజ్లో కొన్ని ఉంటాయి కదండి, ఇలా దుర్భాషలాడేది ఇక్కడ దింగిపోవాలి, రూమ్ కాల్ చేయట్లా, కొన్ని టైం ఇస్తలేరు, సామాన్లు పెట్టుకొని కూడా బయట టైం ఇవ్వకుండా అంత దారుణంగా ఇక్కడ ఇట్లా ఒడిగొడుతున్నారండి. ప్రభుత్వం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని ఓకే మీరు చెప్పింది వినయాస్తే వాస్తవం అనుకోండి, ఏదైతే మీరు హైడ్రా యాక్షన్ తీసుకొచ్చారు, చెరువు చుట్టుపక్కల ఏవైతే ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారా మరి ఉన్నోళ్ళు ఉన్నారా ఇలా గమనించి మీరు దూర ప్రాంతం తీసుకుపోయి ఎక్కడైనా వాళ్ళు ఫస్ట్ ఆసరా కల్పించండి, తర్వాత మీ యాక్షన్ మొదలు పెడితే అది మంచిదే కదా, ఎవరైనా మెచ్చుకుంటారు మీకు. అంతేగాని ఎటువంటి ఆసరా లేకుండా నేను కూల్ చేస్తాను ఎక్కడైనా సా, మరి ఎండైనా వానక చాలా ఏళ్ళ నుంచి వాళ్ళు ఎండే ఉన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు వర్షాకాలంలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఈ సామాన్లు ఒక్కసారి సామాన్లు చూడండి ఈ సామాన్లు ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి, ఇట్లా చాలామంది ఇట్లా ఒక్కసారి వాళ్ళు కూడా ఇప్పుడు ఒకసారి వర్షాకాలంలో ఒకసారి మన ఎవరు ఆయన రంగనాథ్ సార్ కూడా వచ్చి ఇదంతా సర్వే చేశారట. అది వచ్చినప్పుడు వర్షాకాలంలో మనం ఎప్పుడు వచ్చిండో మాకైతే తెలియదు, వానాకాలంలో ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోయిండో మాకు తెలియదు. ఒకవేళ ఆయన వచ్చినప్పుడల్లా కూడా కొంచెం ఇక్కడ నుంచి మీరు జారీ వెళ్ళిపోవాలా, మీకు ఇట్లా వేరే దగ్గర పునర్వాసం ఇట్లా మేము తరలిస్తాము, మాకు అట్లా కొన్ని హెచ్చరిక అనే కొంచెం వార్నింగ్ ఇవ్వాలి లేకపోతే ఇవ్వాలి మాకు ఇట్లా నోటీస్ అయినా జారీ చేయాలి, అట్లాంటివి ఏం లేకుండా నేను ఒకటోసారి వచ్చి చూసుకున్నావా వెళ్ళిపోయినా ఒకటి వచ్చి నేను కూల్చినామా లేదా అన్నట్టు చేశారండి. ఇది ఇదేంటంటే మొత్తం ఎఫ్టీఎల్ అని చెప్తున్నారు, ఎఫ్టీఎల్ ల్యాండ్లో పడలో కూడా మనం ఏకమాలు చూసుకోవచ్చు, అదంతా విల్లాస్ కదా. సో ఆ విల్లాస్ మాత్రం ఎవరి, సో మనకు కనపడుతుంది కదా అక్కడ ప్రిస్టన్ హైవే ఉంది, సో అదంతా విల్లాసు, అది కూడా ఎఫ్టీఎల్ జోన్లోనే ఉంది, అది బఫర్ జోన్లో అయితే లేదు. సో ఆ విల్లాల మీద ఎందుకు చర్య తీసుకోలేదు అంటారు? విల్లాల చర్యస్ అంటే అండి ఎవరైనా చూడు, చాలామంది మేము చూస్తూనే ఉన్నాము బఫర్ జోన్ కొన్ని, బఫర్ జోన్ ఇంకా చాలా దూరమే ఉంది, ఎఫ్టీఎల్లో కొన్ని విల్లాస్ ఉన్నాయి, కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఈ లైన్లో అవన్నీ మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు, ఇంకా ఎవరో చాలా ఓపెన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. విల్లాస్ అంత దూరం ఏంది అంటే విల్లాస్ ఇక్కడే ఉన్నాయి, దాదాపు ఎన్నో ఒక్కొక్క విల్లాస్ వచ్చేది 9 కోట్లు 10 కోట్లు నాకు తెలియదు విల్లాస్ రేట్, కానీ 9 కోట్ల 10 కోట్ల సంథింగ్ ఇట్లా విన్నాను ఎన్నో, అట్లా చాలా ఉన్నాయి. అవన్నీ ఎఫ్టీఎల్లో ఉన్నాయి, మరి అవి ఎందుకు కూల్చలేదు? మరి ఏదో ఎఫ్టీఎల్ ఓకే మీరు చేసిన కరెక్టే, మరి అవి విల్లాస్ ఎందుకు అంటే బడాబాబుల రాజకీయ నాయకుల పెద్ద పెద్ద విఐపీల ఐపీఎస్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లా మరి ఎందుకు మీరు భయపడుతున్నారు? వాళ్ళకి నోటీస్ ఇచ్చారంట, మరి ఎందుకు వాళ్ళకి కుల్లగొట్టలేదు? ఎందుకు అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు, అంటే వాళ్ళకన్నా ముందు నుంచి ఆ విల్లాస్ మా ముందు ఏర్పడ్డాయండి, ఈ విల్లాస్ ఇప్పుడు వచ్చింది, అంతకన్నా ముందు నుంచి మేము ఇండే ఉన్నాం, ఇండే కట్టుకున్నాం,
ఇప్పుడు వాళ్ళు డబ్బు వెళ్ళదు కాబట్టి కొత్తగా వచ్చింది ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు పాత ప్రభుత్వంలో ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఏర్పడ్డాయి అవి, అప్పుడు కనిపించలేదా మీకు? అప్పుడు అపోజిషన్లో క్యాండల్లో నువ్వు ఉన్నావు కదా, అప్పుడు చూడలేదా? అప్పుడు నువ్వు మాట్లాడినావు కదా ఎఫ్టీఆర్ ఇక్కడ తరలించి ఎక్కడైనా పునరావాసం ఎక్కడైనా కల్పించాలని నువ్వు ఆ రోజు మాట్లాడినావు. అంటే ఈరోజు కరెక్ట్ సీఎం పదవి వేసుకుని పదవిలో ఆ హోదాలు నువ్వు వచ్చేసరికి ఇవన్నీ నీకు కనిపిస్తలేవు. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ కనిపిస్తలేవు. ఇప్పుడు ఆ విల్లాస్ ఉన్నాయి, ఎందుకు ఆగినావు అట్లా? అంటే తిరుపతి రెడ్డి మీ బ్రదర్ నుండి మనం అది చాలా ఏళ్ల కాలం నుంచి ఇంకా చాలా పెద్ద ఈ చెరువు కన్నా అది ఇంకా పెద్ద చెరువు అది దుర్గం చెరువు. మరి దుర్గం చెరువులో వాళ్ళ బ్రదర్కి ఇప్పుడు ప్రజలకి మభ్య పెట్టడానికి సొంతం బ్రదర్ది కూడా కూల్ చేస్తుండు అని చెప్పుకోనికి ఆడా ఉన్నాయి. కానీ మనం వాళ్ళకు బ్రదర్కి అయినా కావచ్చు, ఇంకేదైనా వారి రిలేటివ్ కావచ్చు, బంధువు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళకు టైం ఇచ్చిండు. నువ్వు నోటీస్ తీసుకురా. నోటీస్ తీసుకొచ్చినప్పుడు ఇది నోటీస్ ఉందా లేదా, జిహెచ్ఎంసీలు వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేస్తారు, ఈ హైదరాబాద్ వచ్చి వాళ్ళు కూడా సరిపో మొత్తం చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా చూసి పరిశీలిస్తారు, దాన్ని బట్టి మీ మొత్తం డిమాలిషన్ చేస్తామని ఆ రోజు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వారు డిమాలిషన్ కానే లేదు. అంటే ఉన్న వాళ్లకు రిలేటివ్ వాళ్లకు ఒక రకంగా, లేని వాళ్లకు ఒక రకంగా, అలా ఉందండి ఈ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో. సో ఓవరాల్గా హైడ్రా మీద ఒక మాటలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? హైడ్రా చేసే పని ఏదైనా ఎఫ్టీఏలో ఉంటే మీరు చేసే పని ఇది. ఇప్పుడు సార్ మనం చూస్తూనే ఉన్నామండి రంగనాథ్ సార్ గారు, ఇప్పుడు హైడ్రా మొత్తం దాదాపు అన్ని ఎక్కడైనా సిటీలలో వర్షం పడితే కానీ అన్ని కాలనీలు కానీ ఇళ్ళలో కానీ నిండిపోతుంది. అయ్యో మా ఇల్లు మొత్తం మునిగిపోయినాయి, మాకు చెరువు అంటూ ఉంటే అక్కడ చెరువులు పోయి నిండుతుండే కదా, ఆ కాన్సెప్ట్ మీద మీరు వచ్చారు కరెక్టే. ఆ మురికివాడలో ఎంతమంది వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు, ఏమైనా పునర్వాసం కల్పించండి అండి, ఎక్కడైనా డబ్బులు పెట్టడంలో కట్టించండి. చాలా ఉన్నాయి పాత ప్రభుత్వంలో కానీ అంతకన్నా వైఎస్ ప్రభుత్వంలో కానీ ఆ రోజుల నుంచి ఇప్పుడు వరకు చాలా ఉండేవి, అన్ని పెండింగ్లు ఉన్నాయి. అట్లాంటి ఏదైనా కల్పించండి. మీరు ఏదైతే ఉండదో ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళకు కల్పించాలి. ఇప్పుడు మీరు సక్సెస్ అని చేసుకోదు అది హైదరా ప్రాంతము. దాని విషయం రంగనాథ్ సార్ చెప్పేది ఒకటి, ఇక్కడ నుంచి పేదవాళ్ళు తరలించి ఎక్కడైనా పునర్వాసం ఏదైనా కల్పిస్తే మీరు చేసుకునే యాత్ర సక్సెస్ అది, లేదా ఉన్నదానికి ఆ చెరువుని పరిశీలించి ఎంతవరకు ఉంది అక్కడి నుంచి వాళ్ళు జరిపించి చుట్టూ ఫినిషింగ్ వేసేసి ఇంకోసారి లోపల వాడు రాకుండా మనకి స్ట్రాంగ్ కౌంటర్ అయినా వారింగ్ అనేది ఇచ్చేసి ఎంతో బాగుండు. లేని దానికి ఒకటేసారి వచ్చి రాత్రి రాత్రి మస్కులు వచ్చిరండి, 3-4 గంటలకు వచ్చి తర్వాత 5 గంటలకి యాక్షన్ అయింది. ప్రతి మనిషి ప్రతి ఒక్క 100 మంది ఎంతోమంది ఉన్నాం ఇక్కడ అందరం ఆల్రెడీ అందరు బాధితులు ఏడుస్తున్నారండి. రోడ్డు పడ్డారు సామాన్లు చూడండి, మా పిల్లల పరిస్థితి చూడండి, పక్కన చూసుకోవచ్చు ఎంత సామాన్లు ఇవన్నీ. సో ఈ సామాన్లు మొత్తం నిన్న హైదరా కూల్చివేతలో భాగంగా నిరుపేద కుటుంబం అయిన కొంతమంది ఇల్లు కూల్చేశారు. సో వాళ్ళందరికీ రోడ్డును పడిపోయారు. సో మనం చూసుకోవచ్చు వాళ్ళందరూ అక్కడ నిలబడి వాళ్ళకి ఇల్లు లేక అదేవిధంగా ఫుడ్ లేక వాటర్ లేక ఈ పూర్తి సదుపాయాలు వాళ్ళందరూ కోల్పోయారు. సో ఈ సదుపాయాల్లో భాగంగా కొంతమంది అయితే ఇక్కడికి వచ్చి వాటర్ సప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఒక మాటలో ఈ హైదరా అనేది కరెక్ట్ అంటారా లేకపోతే రాంగ్ అంటారా? పేదవాళ్ళకి దృష్టికి ఏదైతే వస్తుందో రాంగ్ అండి. అది ఉన్న వాళ్ళకి బడా బడా వాళ్ళు ఒక్కసారి కూల్చి చూడండి, బడా బడా బాగా కూల్చి చూడండి చుట్టూ చుట్టూ సిటీ మొత్తం సిటీ లేదో ఫాతిమా అంట మాకైతే తెలియదు ఎక్కడ ఉందో. అలాంటి కూల్చుండే నిజమైన హీరో అప్పుడు అనిపిస్తుంది అండి. పేదవాళ్ళ మీద యాక్షన్ చూపిస్తారు అక్కడ ఇది హీరోయిజం ఇది కదండి. ఒకసారి అక్కడ కూల్చడం లేదు ఫాతిమా చుట్టుపక్కల ఏదైతే పెద్ద పెద్ద చెరువులు మొత్తం మింగేసారు కదా, ఒక్కసారి అక్కడ యాక్షన్ తీసుకున్న తర్వాత మీరు నిజమైన హీరో. అది రాజీవ్ నాయులు కావచ్చు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎవరైనా కావచ్చు, కానీ లేని మీద వెళ్ళి మీరు ఇలా కొరలా చూపిస్తే దాని వల్ల అన్యాయమే ఇది, తీరని అన్యాయమే ఇది. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటామండి. సో చూసాం కదా ఈ బాధితులు మనకి ఏ విధంగా వాపోతున్నారో. సో ఇంకా చాలామంది పొద్దున్నీ ఇప్పుడు దాకా ఫుడ్ తినకుండా వాటర్ సదుపాయం లేకుండా నిన్న హైదరా వచ్చి కూలగొట్టిన వెను వెంటనే అప్పటి నుంచి వాళ్ళకి ఆకలితో అలమటిస్తున్నారు. సో వాళ్ళందరితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మన వెనకమాల కనబడుతుంది కదా ఇదే సున్నం చెరువు, దీన్ని ఆక్రమించుకొని ఇక్కడ ఇల్లు కట్టారని హైదరా వచ్చి వాళ్ళ మీద పంజాబీ విసిరిన సంగతి అందరికీ తెలిసింది.